హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్చాడి వెంకటేష్. తెలుగులో ఒక సామెత ఉంది, సామెత కూడా కాదు యాక్చువల్గా పద్యం అది. కుంజర యూదంబు దోమ కుత్తుక జొచ్చర్, అంటే ఒక ఏనుగు, పెద్ద ఏనుగు దోమ, ఒక దోమ గొంతులో చిక్కి చచ్చిందంట. అలా ఉంది, జింబాబ్వే చేతిలో టీమిండియా ఓడిపోవడం ఈరోజు ఫస్ట్ T20 ఇంటర్నేషనల్. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే శనివారం రోజున మనం వరల్డ్ కప్ ఫైనల్ గెలిచి వరల్డ్ ఛాంపియన్స్ సెలబ్రేట్ చేసుకున్నాం. అంతే బాగుంది, వీఆర్ ది అఫీషియల్ వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ T20 ఫార్మాట్. మరి వరల్డ్ ఛాంపియన్స్ వారం తెరక్క ముందే కనీసం వరల్డ్ కప్కి క్వాలిఫై కాలేని టీం 20 టీమ్స్ ఆడితే 20 టీమ్స్లో కూడా చేరలేకపోయిన జింబాబ్వే చేతిలో మనం ఓడిపోవడం ఏంటి? దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ క్రికెట్. దిస్ గేమ్ ఈజ్ ఎ గ్రేట్ లెవెలర్. ఇండియా ఓడిపోయింది, ఇండియా ఈ యంగ్స్టర్స్ అంతా వేస్ట్ గాళ్ళు, వీళ్ళని తిట్టేద్దాం, వాళ్ళని బాగా ట్రోల్ చేద్దాం, వీళ్ళని అనుకోకండి. మీరు అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. గేమ్ ఈజ్ లైక్ దాట్, దిస్ గేమ్ ఈజ్ లైక్ దాట్. అది వాళ్ళని అంత తొందరగా జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. యంగ్ టీమ్తో మనం వెళ్ళాం, యంగ్ క్యాప్టెన్, యంగ్ టీమ్. అక్కడ జింబాబ్వే కండిషన్స్ చాలా టఫ్. నేను ఒక ప్రత్యేకమైన వీడియో అందుకే చేశాను. జింబాబ్వే ఇస్ నాట్ అన్ ఈజీ టీమ్ టు ఈజీ ప్లేస్ టు టూర్. కండిషన్స్ టోటలీ డిఫరెంట్, మనకు ఎక్కువ అలవాటు లేదు. మిగతా చోట్ల మనం అనేక రకాలుగా ఆడతాం, టెస్ట్లు ఆడకపోయినా వన్డేలు ఆడతాం, T20s ఆడతాం, అన్నీ ఆడతాం. కానీ జింబాబ్వే చాలా అరుదుగా వెళ్తాం మనం. అక్కడ కండిషన్స్ ఏ మనకు తెలియవు, అక్కడ చాలా కొత్తగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐ థింక్ ఎక్సెప్ట్ శుభ్మన్ గిల్ ఆర్ ప్లేయింగ్ దేర్ ఫర్ ది ఫస్ట్ టైం. సో అక్కడ కండిషన్స్ అలవాటు పడ్డంలో ఇబ్బంది పడ్డారు. మంచి ఝలక్ ఇచ్చారు వాళ్ళు, భయంకరమైన ఝలక్ ఇచ్చారు వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా ది బోల్డ్ అండ్ ఫీల్డెడ్ బ్యూటిఫుల్ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేశారు వాళ్ళు. మంచి క్యాచ్లు పట్టుకున్నారు. అండ్ ఇట్స్ బిగ్ గ్రౌండ్ ఫీల్డింగ్, గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేశారు. సంబడి క్యాంబెల్ వాస్ ఎక్సలెంట్ యాక్చువల్లీ. సో వాళ్ళు బాగా ఆడారు. మన వాళ్ళు కాస్త లైట్ తీసుకున్నారు స్టార్టింగ్లో, తర్వాత ఒక్కసారి ఇట్లా వేకప్ నిద్రలేచి చూసేసరికి సమయం మించిపోయింది. బట్ ఇట్స్ టూ ఎర్లీ, 5 మ్యాచ్ల సిరీస్. లాస్ట్ టైం మనం ఇక్కడ T20s ఆడినప్పుడు ఎప్పుడు, 2016 అనుకుంటా. అప్పుడు 3 మ్యాచ్లు ఆడితే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. అప్పుడు ధోని మన ఫుల్ టీం ఉంది, ఫస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా ఓడిపోయాం. ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ మొత్తం ఒక మ్యాచ్ ఓడిపోయాం, ఫస్ట్ మ్యాచ్ అనుకుంటా. యా, ఇక్కడ కండిషన్స్ అలవాటు పడడానికి అంత టైం పడుతుంది. ప్లస్ ఈ ప్లేయర్స్ అందరూ కూడా, ఇప్పుడు ఆడుతున్న ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళు రెగ్యులర్గా క్రికెట్ ఆడట్లేదు. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత దే ఆర్ ఆల్ టేకింగ్ రెస్ట్. ఇండియాలో ఇప్పుడు సీజన్ కాదు, వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ దెమ్. సో వాళ్ళు రస్టీగా ఉన్నారు. ఫీల్డింగ్లో కూడా అదే ల్యాప్సెస్, చాలా ల్యాప్సెస్ కనిపించినాయి ఫీల్డింగ్లో కానీ. సో వాళ్ళకి దే ఆర్ అవుట్ ఆఫ్ టచ్. సో ఇవన్నీ ఏదో నేను ఏదో బహానాలు వంకలు చెప్తున్నాను కాదు. లెట్ అస్ గివ్ దమ్ సమ్ మోర్ ఛాన్స్. యంగ్స్టర్స్ వాళ్ళు ఐపీఎల్ పిచెస్కి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. ఐపీఎల్ ఆడినట్టు హై రిస్క్ గేమ్ ఆడిపోయారు అభిషేక్ శర్మ కానీ, రియాన్ పరాగ్ కానీ, వాళ్ళ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం. ఇక్కడ ఆ పిచ్ కూడా అంత ఈజీగా లేదు. ఇట్ హ్యాస్ గాట్ దట్ ఎక్స్ట్రా బౌన్స్ అండ్ ఇట్ హ్యాస్ సంథింగ్ ఫర్ ద స్పిన్నర్స్. స్పిన్నర్కి ఆ టర్న్ కూడా ఉంది. స్పిన్నర్స్కి ఉంది అక్కడ హెల్ప్, పేసర్స్కి హెల్ప్ ఉంది. అండ్ జింబాబ్వే బౌలర్స్ దే నో ది కండిషన్స్ వెరీ వెల్. సో దే హ్యావ్ ఎ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్. నేను అదే ప్రివ్యూలో కూడా మనం మాట్లాడుకున్నాం, అది వాళ్ళు బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్లో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. సో స్టార్టింగ్లో మన వాళ్ళు కొద్దిగా వాళ్ళని తక్కువగా అంచనా వేయడం కరెక్టే. కానీ అండ్ దే ప్లేడ్ సమ్ రెక్లెస్ షాట్స్ అని కూడా అనాలి, తప్పదు. బట్ ఓవరాల్గా మనం లెట్ అస్ గివ్ దమ్ ఏ ఛాన్స్. ఎందుకంటే జస్ట్ 24 అవర్స్లో దే హ్యావ్ ఎ ఛాన్స్ టు రిడీమ్. ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్లు ఉన్నాయి. రేపు కూడా మ్యాచ్ ఉంది, రేపు కూడా మరో T20 మ్యాచ్. ఇదే 4:30 స్టార్ట్ ఉంది, రేపు కూడా మ్యాచ్ ఉంది కాబట్టి మనం దాని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. రేపు విల్ సే డిఫరెంట్ ఇండియన్ టీమ్, డెఫినెట్లీ విల్ సే డిఫరెంట్ ఇండియన్ టీమ్. అండ్ జింబాబ్వే లెట్ దమ్ హ్యావ్ సమ్ గ్లోరీ. వాళ్ళు ఎన్నో కష్ట నష్టాల్లో ఉన్న టీం, వాళ్ళు ఇండియన్ వరల్డ్ ఛాంపియన్ ఓడించారంటే వాళ్ళ క్రికెట్ కూడా ఒక బూస్ట్ లభిస్తుంది. అంటే ఏదో వాళ్ళు బెనిఫిట్ మ్యాచ్ ఆడుతున్నామని కాదు నేను చెప్పేది. ఏంటంటే ఒక్క మ్యాచ్తో మనం మన టీంని జడ్జ్ చేయొద్దు. యంగ్ టీం, వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఇంకా వాళ్ళు వేలు నూనుకోవాలి. ఇంకా దీంట్లో కూడా వీళ్ళకి యాక్చువల్గా కూడా మన టీం ఫుల్ స్ట్రెంగ్త్ కూడా లేదు. యంగ్ టీంలో కూడా
బికాస్ పీపుల్ లైక్ యశస్వి, సంజు శాంసన్ ఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ టీమ్. కాబట్టి లెట్ అస్ నాట్ టూ బాదర్డ్ అబౌట్ దిస్ డిఫీట్. మన వాళ్ళని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. పర్టికులర్లీ టువర్డ్స్ ది ఎండ్ వాషింగ్టన్ సుందర్ ప్లేడ్ వెల్, ఈ ట్రై టు కమ్ బ్యాక్ ఇన్ టు ద గేమ్. అతను నుంచి కాలేదు ఎందుకంటే మరోవైపు వికెట్లు పడుతున్నాయి. ఈవెన్ ఐ వాజ్ హ్యాపీ బికాస్ ఆవేష్ ఖాన్ ప్లేడ్ ఏ గుడ్ ఇన్నింగ్స్. హీ ఈజ్ ఎ స్లాగర్, స్లాగ్ చేస్తాడు పెద్దగా బ్యాటింగ్లో టెక్నిక్ అయిన చూడడానికి లేదు. సో బట్ హీఈస్ పవర్ఫుల్ మ్యాన్, బిగ్ మ్యాన్, యూ కెన్ సెండ్ ద బాల్ టు ద బౌండరీ, ఇది గుడ్ థింగ్. ఎందుకంటే అలాంటి టెయిలెండర్స్ కాస్త గేమ్ టైం రావడం. ఈవెన్ రవి బిష్ణు ఏమన్నా సేపట్లో అతను కూడా బాగానే అనిపించాడు టఫ్ పిచ్ మీద. హీ ఆల్సో గాట్ సమ్ రన్స్. సో ఐఎమ్ హ్యాపీ దట్ వీళ్ళు బౌలర్స్ కొంత బ్యాటింగ్ చేసే ఎబిలిటీ వచ్చింది. సో అంతా నేను నెగిటివ్ని అంతా పాజిటివ్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. బట్ యంగ్ టీమ్కి మనం టైం ఇవ్వాలి. ఇండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఇవ్వకుండా ఉండాల్సింది, బ్యాటింగ్ చేస్తుంటే బాగుండేదేమో. సరే బౌలింగ్ ఇచ్చారు, మన బౌలర్స్ అందరూ బాగా బౌలింగ్ చేశారు. ఎక్సలెంట్ స్టార్ట్, మన ముఖ్యంగా రవి బిష్ణు సూపర్ 4 వికెట్లు తీశాడు, బెస్ట్ ఫిగర్స్ 4 for 13 అతనికి. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ బోల్డ్, వాషింగ్టన్ సుందర్ ఎమర్జ్డ్ యాజ్ ఏ వెరీ గుడ్ ప్లేయర్ ఇన్ దిస్. ఎందుకంటే మనం అనుకున్నాం కదా మనకి ఒక స్లాట్ కావాలి అక్కడ, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ హూ కెన్ బౌల్ ఆఫ్ స్పిన్, నాట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్స్ మనకు చాలామంది ఉన్నారు, కానీ ఒక ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ కావాలి మనకి. అది మనకు ఇప్పుడున్న ఎలాగైతే సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ మనకు ఒక్క హార్దిక్ పాండే కనిపిస్తున్నాడు, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ మనకి కేవలం వాషింగ్టన్ సుందర్ కనిపిస్తున్నాడు. బట్ ఈ మన ఐపీఎల్లో అతను ఈ కుడ్ నాట్ ఈవెన్ బ్రేక్ ఇన్ టు ది 11 ఫర్ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్. అలాంటి వాషింగ్టన్ సుందర్ మీద ఫెయిత్ ఉంచారు. ఈ బోల్డ్ వెరీ వెల్ థింగ్, ఈ హ్యాడ్ ఫిగర్స్ ఆఫ్ 2 for 11 ఎంతో. ఈ బోల్డ్ కంట్రోల్ మంచి యాక్యురేట్గా బౌలింగ్ చేశాడు. కోర్స్ వికెట్లో అక్కడ హెల్ప్ ఉన్నది నో డౌట్. హీ బౌల్డ్ వెల్ మోస్ట్లీ టు రైట్ హ్యాండర్స్ హీ బౌల్డ్ అండ్ గాట్ 2 వికెట్స్. అలాగే బ్యాటింగ్ కూడా చివరిలో అన్ని వికెట్స్ అని హోప్లెస్ సిచ్యుయేషన్లో టీమ్ స్కోర్ని 100 దాటించింది. నేను ఆల్వేస్ చెకింగ్ మన లీస్ట్ స్కోర్ ఎంత అని సడన్గా గుర్తురాదు కదా. లీస్ట్ స్కోర్ చూసి 74 ఉంది మన లీస్ట్ లోయెస్ట్ స్కోర్ ఇన్ T20 ఇంటర్నేషనల్స్. సో ఒక దశలో 40-50 దగ్గర చాలా డౌట్గా కనిపించింది. బట్ సమ్హౌ అవర్ టీమ్ మేనేజ్ టు పుల్ ఇట్ ఆఫ్, కొంచెం పైకి రాగలిగారు. సరే మ్యాచ్ ముందు నుంచి వెళ్తే ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా నిలబడలేదు. సికిందర్ రజా కూడా 17 చేశాడు. సో వాళ్ళ బ్యాటింగ్లో ఎవ్వరు కూడా మన బౌలర్స్ ముందు, పేసర్స్ ముందు కానీ స్పిన్నర్స్ ముందు కానీ దే కుడ్ నాట్ సర్వైవ్. చివరిలో మెడాండే సంథింగ్ వాళ్ళ కీపర్ బ్యాట్స్మెన్ అతను ఒక్కడే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. లాస్ట్ ఓవర్లో 3 4 కొట్టాడు. సో వాళ్ళకి ఆ 115 ఒక దశలో ఆ స్కోర్ ఆ మాత్రం స్కోర్ వస్తా అనిపించలేదు, 100 లోపు ఆల్అవుట్ అవుతారు అనుకున్నాం. కానీ వాళ్ళ కీపర్ బ్యాట్స్మెన్ వాళ్ళకి ఒక రెస్పెక్టబుల్ స్కోర్ ఇచ్చాడు. ఐ థింక్ స్కోర్ సమ్ 29 సంథింగ్, యా 29 ఆట్అవుట్ అని చేశాడు. సో దట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఫర్ ది టీమ్. వాళ్ళు బౌలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఓవర్ టైట్గా వెళ్ళింది, స్పిన్నర్స్తో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా పేసర్స్కి వెళ్ళిపోతే స్పిన్నర్స్ స్టార్ట్ చేశారు. అభిషేక్ శర్మ కుడ్ నాట్ గెట్ గోయింగ్ 1-3 బాల్స్. 4th బాల్కి ఒక పెద్ద హిట్ కొట్టే ప్రయత్నం చేశాడు ఐపీఎల్ స్టైల్లో. కానీ ఇది బిగ్గర్ గ్రౌండ్ అండ్ ఇక్కడ కండిషన్స్ ఆర్ డిఫరెంట్. సో అతను డెబ్యూలో 4th బాల్కే డక్అవుట్ అయ్యాడు. రియాన్ పరాగ్ కూడా మిడ్ ఆఫ్ని క్లియర్ చేద్దాం అంటున్నాడు, ఈ కుడ్ నాట్ డూ దాట్. అతను కూడా 2 రన్స్ కాబట్టి ఇద్దరు డెబ్యూ కూడా వికటించిందని చెప్పాలి. బట్ ఇట్ హ్యాపెన్స్, దాని గురించి పెద్దగా మన వారి శుభ్మన్ గిల్ ప్లేడ్ వెల్. అతను కూడా హ్యాడ్ సమ్ యాంగ్షియస్ మూమెంట్స్, శుభ్మన్ గిల్ కానీ ఋతురాజ్ దట్ బాల్ ఒక సమ్ ఎక్స్ట్రా బౌన్స్ అండ్ కొంచెం అతనికి ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ఆప్షన్ కొంత వీక్నెస్ కనిపిస్తూనే ఉంటుంది అండ్ ఇట్ వాస్ కాట్ ఇన్ ద స్లిప్స్. సో వరుసగా వికెట్లు పడుతూ వచ్చాయి. ధ్రువ జురల్ కొంత, రింకు సింగ్ కూడా ఒక పుల్ షాట్ ఆడిపోయి రింకు సింగ్ అవుట్ అయ్యాడు, హీ ఆల్సో అవుట్ ఫర్ ఎ డక్. సో మనకి ఎక్కడ అసలు రెసిస్టెన్స్ అనేది రానలేదు. వికెట్లు రెగ్యులర్ ఇంటర్వల్స్ వెంట వెంటనే పడుతున్నాయి, సైకిల్ స్టాండ్లో సైకిల్స్ లాగా సిద్ధు చెప్పినట్టు. సో మనకి పార్ట్నర్షిప్స్ రావట్లేదు. జురల్ కొంతసేపు సపోర్ట్ ఇచ్చాడు శుభ్మన్ గిల్కి, కానీ అతను కూడా అవుట్ అయిపోయాడు. శుభ్మన్ గిల్ వాజ్ లుకింగ్ గుడ్, బట్ సికందర్ రజా వచ్చాడు. సికందర్ రజా ఈజ్ అ పూర్ మ్యాన్స్ సునీల్ నారాయణ్. బాల్ అలాగే వెనక్కి పెట్టుకుని అంటే హీ విల్ నాట్ షో ది హౌ హీస్ గ్రిప్పింగ్ ద బాల్, ఎవరికి చూపించాడు.
ఆఫ్ స్పిన్ వేస్తాడు, సీమ్ అప్ వేస్తాడు. సో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి అతని దగ్గర. సో అలాంటి వేరియేషన్తో ఈ గాట్ రీడ్ ఆఫ్ శుభ్మన్ గిల్. సో శుభ్మన్ గిల్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో, శుభ్మన్ గిల్ లుకింగ్ గుడ్, 31 రన్స్ చేశాడు. లుక్, అతనికి ఇక్కడ మంచి రికార్డు ఉందని మనం ఇంత కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ బౌన్సీ ట్రాక్స్ మీద ఎప్పుడు బాగా ఆడతాడు అతను, ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడైతే బౌన్సీ ట్రాక్స్ ఉంటాయో అది అతని స్టైల్ ఆఫ్ గేమ్కి బాగా సూట్ అవుతుంది. బట్ హీ వాజ్ లుకింగ్ గుడ్. అతను అవుట్ అవడంతో ఏంటంటే మనకి హోప్స్ ఆల్మోస్ట్ అడుగండిపోయి, ఇంకా ఎలాంటి హోప్స్ లేని పరిస్థితి కనిపించాయి. ఓన్లీ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే కనిపించాడు మనకి రెస్క్యూర్గా, బట్ హీ ఆల్సో కుడ్ నాట్ గెట్ గోయింగ్. అతను చివరిలో సింగిల్ తీయకుండా మరి ఖలీల్ని వాళ్ళందరూ, ఆవేష్ ఖాన్ 16 రన్స్ చేసి 3 బౌండరీలు కొట్టాడు, ఒకటి ఉండటట్టు లక్కీ బౌండరీలు అయినా ఫుల్ టాస్ కాలుతున్నా అవుట్ అయిపోయాడు. సో చివరిలో రన్ రేట్ ప్రెషర్ కూడా వచ్చింది మన మీద, రన్ రేట్ ప్రెషర్ లేకపోతే వాషింగ్టన్ సుందర్ తీసుకెళ్ళాడు చివరి దాకా, వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఆవేష్ ఖాన్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో, ఖలీల్ వచ్చిన తర్వాత వాషింగ్టన్ కూడా హోప్స్ సనగిలి, లాస్ట్లో వాళ్ళ బౌలర్స్ ముఖ్యంగా మనం మెచ్చుకోవాల్సింది అంటే వాళ్ళ పేసర్స్ చటారా అండ్ బ్లెసింగ్టన్ మజర్బానీ, దే బౌల్డ్ రియలీ వెల్, చాలా చక్కటి బౌలింగ్ వాళ్ళ గురించి. అలాగే సికందరాజాకు చెప్పేది 3 వికెట్లు తీశాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బ్యాటింగ్లో బౌలింగ్. ఎప్పుడు సింగిల్ హ్యాండెడ్ గెలిపిస్తాడని నేను ఎందుకు అన్నాను రివ్యూలో, సింగిల్ హ్యాండ్ గెలిపించగలను, అలాగే చేశాడు అవుతున్న పని. సో హీస్ వెరీ గుడ్. సో వాళ్ళకు దట్ దమ్ హ్యావ్ దేర్ మూమెంట్ ఆఫ్ గ్లోరీ. బట్ ఇండియన్ ప్లేయర్స్ కొద్దిగా స్టార్టింగ్లో కాస్త రెక్లెస్గా ఆడారు, కానీ అప్పటికే కాస్త సమయం మించిపోయింది. బట్ 24 అవర్స్లో ఐఎమ్ హోపింగ్ టు సీ ఎ డిఫరెంట్ ఇండియన్ టీమ్. ఏమంటారు?